కృపా కనికరమ కలిగినటువంటి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనా టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియ దేవుని జనాంగమ్మ, జీసస్ బైబిల్ అకాడమీ వారు జీవన్ వేషణ బైబిల్ వాక్య ధ్యానముల ద్వారా ప్రతిరోజు మీకు అందిస్తున్నటువంటి ఈ వాక్య భాగాలను మీరు వీక్షిస్తూ దేవుని మహాకృపను బట్టి ఆయన శిష్యులుగా మార్చబడుతున్నందుకు ఆ దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మత్తయి సువార్తలో వ్రాయబడినట్లుగా 18-19-20 వచనాలు మనం ధ్యానించినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో, ఆజ్ఞాపించుతునో, వాటన్నిటిని గైకొలమలననే వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. ప్రియ దైవ జనాంగమ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి మాట, దేవుని ఉద్దేశ్యం, దేవుని కోరిక దేవునికి ఇష్టమైనది, మనమందరము ఆయన శిష్యులుగా మార్చబడ్డ ఆయన శిష్యులుగా మార్చబడాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే జీసస్ బైబిల్ అకాడమీ వారు జీవన్ వేషణ బైబిల్ వాక్య ధ్యానములను ప్రారంభించున్నారు. ఇది గత 23 సంవత్సరాల బట్టి ప్రక్రియ జరుగుతూ ఉంది. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇంకా లైవ్లోను, కొన్ని మందిరాలలో ట్రైనింగ్ సెంటర్స్ ద్వారాను, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా శిష్యులను చేసేటువంటి ఈ తర్ఫీదు కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్ఫీదు కార్యక్రమంలో భాగంగానే ప్రార్థనా టీవీ వారి యొక్క సహకారంతో జీసస్ బైబిల్ అకాడమీ వారి నిర్వహణలో జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానములని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన మధ్యలో అనేక మంది దైవదాసులు ఈ యొక్క తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. మీరు ప్రతిరోజు ఈ వాక్యాలను వింటూ నేర్చుకుంటూ హృదయములో ముద్రించుకొని ఆయన శిష్యులుగా మార్చబడాలని, దేవుని యొక్క ఆజ్ఞ మీ జీవితంలో నెరవేరాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. మన మధ్యలో అనేక మంది దైవదాసులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని మహాకృపను బట్టి పెద్దలు, అభిషక్తులు చేటర్గడ్డ ఆశీర్వాదమయ్య గారు కోడూరు ప్రాంతంలో స్వతంత్రపురం అనేటువంటి గ్రామంలో సేవ చేస్తున్న దైవజనులు క్రీస్తు దేవాలయము నిర్మించి అక్కడ అనేకులకు సువార్తను అందిస్తూ, అనేకాత్మలను దేవుని వైపు నడిపిస్తూ, అనే శిష్యులను దేవునికి శిష్యులుగా మారుస్తున్నటువంటి దైవదాసులు మన మధ్యలో ఉన్నారు. మనకి వాక్యమును అందిస్తారు. ఆ వాక్య భాగాలు విందాం, మన జీవితాలు మార్చుకుందాం. ఈ జీవాన్వేషణ పయనములో ఈ జీవితమును జీవాత్మ వైపు నడిపిద్దాం, జీవములు ఎదుగుదాం, ఆ జీవము పరలోకములు ఉన్నట్లుగా చూసుకుందాం. అటు దనిత మనకందరికీ దేవుడు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. ప్రత్యేకంగా జీసస్ బైబిల్ అకాడమీ వారి యొక్క జీవాన్వేషణ ప్రార్థనా టీం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి వారందరికీ మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేయబడతాయి. వారందరూ ప్రార్థన చేస్తారు. మీ యొక్క ఆ ప్రార్థనలకు ప్రతిఫలాలు దేవుడు అనేకులకు ఇస్తున్నారు. అనేకమైన సాక్ష్యాలు కూడా మేము వింటూ ఉన్నాం. దయచేసి మీ ప్రార్థన అవసరాలు స్క్రీన్ పైన నంబర్కి తెలియజేయండి. దైవదాసులు చేటగడ్డ ఆశీర్వాదం గారు మనకు వాక్యం అందిస్తుండగా, మన జీవము దేవుని వైపు తిప్పుకోవాల్సిన మాటలు లేఖనం నుంచి తెలియజేస్తుండగా ప్రార్థనాపూర్వకంగా విని మన హృదయంలో ముద్రించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయాన్ని చేటగడ్డ ఐశ్వర్యదాయ గారికి అర్పగిస్తున్నాం. కొద్ది వాక్యం చెప్తుండగా ప్రేమపూర్వకంగా విందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము.
జీవము మానవులకు వెలుగాయెను. ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం శరణం. జీజస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవాన్వేషణ కార్యక్రమంలో కొన్ని అంశాలను మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. మనం గతంలో ఎన్నో నేర్చుకుని ఉండొచ్చు, కానీ ఈరోజున మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని దేవుని సన్నిధిలో ఉంటే మనం అందరం కూడా ప్రత్యేకమైన అంశాలని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ చనంలో ప్రభు అయినటువంటి దేవుడు అంటూ ఉన్నటువంటి మాటను ఏంటంటే, కొన్ని సత్యాలు బైబిల్ నుండి మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నప్పుడు మానవుడు బ్రతుకుతాడండి, మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి విషయాన్ని పరిశుద్ధుల కొరకైన పరలోకరాజ్యం, పరిశుద్ధుల కొరకైన పరలోకరాజ్యం లోకమందరి కొరకు కాదని చెబుతున్నాడు ప్రభు. లోకమంతా లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను, లోకాన్ని అన్నట్టు నేను ద్వేషించట్లేదు, లోకమును నేను ప్రేమిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ చెప్పేటువంటి విషయం పరిశుద్ధుల కొరకైన పరలోకరాజ్యాన్ని ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకు ఆ నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, చేతి పని కాని అనగా దేవుని చేత కట్టబడినటువంటిది, అంటే విశ్వాసులందరికీ కూడా కలగబోయేటువంటి ఈ యొక్క చేతి పని కానటువంటి నివాసం అదే మనకు నేర్పించేది. ఏది చేతి పని అయినటువంటివి, లోకంలో అనేకాలు ఉన్నవి, బిల్డింగ్లు ఉన్నవి, హట్స్ ఉన్నవి, రకరకాలైనటువంటి షెడ్స్ ఉన్నవి, కానీ ఇవన్నీ మానవుడు చేతి పనితో తయారు చేసినటువంటి ఈ గుడారాలు. కానీ ప్రభు చెప్పేటువంటిది అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, చేతి పని కానటువంటివి, రెండవది దేవుని చేత కట్టబడినటువంటివి, రెండవది దేవుని చేత కట్టబడినటువంటిది విశ్వాసులకు ఉందని మనం ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. ఈ లోకంలో అన్నీ కూడా మానవుడు తయారు చేసింది, కానీ ప్రభు అయినటువంటి దేవుడు చెప్పేటువంటి వాక్యాలు అది చేతి పని కానటువంటిది. ప్రభు చెబుతున్నాడు, భూమి మీద మన గుడారము ఈ నివాసము చిద్రమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో గుడారాలు ఉంటాయి, రకరకాలైనటువంటివి ఉన్నాయి, కానీ చేతి పని కానటువంటి గుడారాన్ని మన కొరకు దేవుడు పరలోకంలో ఏర్పాటు చేశాడని మనం నమ్మాలి. అందుకే ఇక్కడ 2వ మాటను మనం చూస్తే హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 10వ వచనంలో మనం కనుక పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడైన ప్రభు అనేక విషయాల అంశాలను మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు చెబుతున్నాడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ యొక్క పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. పునాదులు కలిగిన పట్టణము దేనికి, దేవుడు దేనికి శిల్పి, పరలోకానికి శిల్పి, దేనికి నిర్మాణకుడు దేవుడు, పరలోకానికి నిర్మాణకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరికీ ఇవి తాత్కాలికమైనటువంటివి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా ఈ భూమి మీద మన గుడారం శిథిలమైపోయినప్పటికీ చేతి పని కానటువంటివి పరలోక రాజ్యంలో విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆ గుడారాలు ఉంటాయని ప్రభు అయిన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆలోచించారా ఎప్పుడైనా? హెబ్రీయులకు రాసిన పత్రికలు చెబుతున్నాడు, అబ్రహాం ఎదురు చూచాడు, దేనికి ఎదురు చూశాడు, దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు మన పితడైన అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం హెబ్రీ 11:10. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో పునాదులు కలిగిన పట్టణాలు చాలా ఉన్నాయి, కానీ మనం ఈ లోకాన్ని ఏదో సందర్భాల్లో విడిచిపెట్టవలసి వస్తూ ఉంది. మరి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు?
ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ లోకాన్ని తాత్కాలికంగా ఉంటుంది, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన ప్రతి వారు కూడా ఆ పునాదులు కలిగిన పట్టణం అంటే దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు దేని కొరకు శిల్పంగా తయారు చేశాడు? ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణం కొరకు. పరిశుద్ధులైనటువంటి లోకంలో ఉన్నటువంటి మనము దాని కొరకు ఎదురు చూపులు చూస్తూ జీవించాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆ పట్టణాన్ని దేవుడైన ప్రభు యోహాను సువార్తలో అంటే దేవుడైన ప్రభు మరి ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21:1 కూడా చెబుతున్నాడు, కృత భూమి కృత ఆకాశం నేను చూస్తాను. కృత భూమి కృత ఆకాశం అంటే అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేయబడినటువంటి పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఈ గుడారం అనేటువంటిది విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ఎప్పుడైనా విశ్వాసి కానీ దైవ సేవకుడు కానీ సామాన్యమైన మనిషి కానీ గ్రహించినట్లయితే, నాది ఈ గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ గుడారంలో ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వచ్చి నా గుడారంలో నేను నివాసం చేస్తూ ఉన్నాను, మరి నా ప్రాణం పోయిన తర్వాత దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత నేను ఎక్కడ జీవించాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధుల కొరకైనా ఈ పరలోక రాజ్యాన్ని మన కొరకు దేవుడైన ప్రభు ఏర్పాటు చేశాడు. దాన్ని మనం రూఢిగా నమ్మాలని ప్రభు అయిన దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు 14:2, మా తండ్రి ఏంటి అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేను వెళ్ళి మీ కొరకు సిద్ధం చేసినటువంటి ఆ పరలోక పట్టణాలను చూసి మరలా నేను భూమి మీదకు వస్తాను, మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్తాను. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలో? మార్పు చెందిన క్రైస్తవులకి. దేవుని మార్గాల్లో నడిచేటువంటి బిడ్డల కొరకండి. మార్పు లేని బిడ్డలైతే మార్పు లేకుండా పోతూ ఉంది. మారు మనసు పొందాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని అందు విశ్వాసం కలిగి జీవించినటువంటి ఆ యొక్క దేవుని రక్తంతో కడగబడి ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకు దేవుడు ఎన్నడూ కూడా అనాథులుగా చేయలు. అందుకనే నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, దేవుని తండ్రి దగ్గర అనేక నివాసాలు కలవంట. అందుకని నేను మీ దగ్గర నుంచి నేను వెళ్ళి అక్కడ నివాసాలన్నీ చూసుకుని మరలా నేను తిరిగి వస్తాను. ఆ నివాసాల్లో ఎవరిని పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఏ విధమైనటువంటి పద్ధతిలో అక్కడ కేటాయించాలి, ఎవరికేది కేటాయించాలి అని ఆ పని చేయటానికి నేను ముందుగా వెళ్ళి తండ్రిని అడిగి మరలా తిరిగి వచ్చి వాటిని మీకు వివరిస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అందరూ కూడా తాత్కాలికమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, కుక్కాయి పుడతాం, నక్కాయి పుడతాం, లేకపోతే వేరే జాతులై పుడతామని చెప్పుకుంటూ ఉన్నారు. అవి తప్పండి. మానవుడికి మానవుడే పుడతాడు, జంతువుకు జంతువే పుడతాడు. అంతేగాని మనిషిని చనిపోయి కుక్క నక్కాయి పుట్టలేరండి. కానీ మనం చనిపోయిన తర్వాత తప్పకుండా ఆదికాండంలో ప్రభు చెప్పాడు ఎక్కడికి వెళ్తారు వీరు, మన్ను గనుక తిరిగి మన్నైపోతారు, ఆత్మ ఆయన దయచేసినటువంటి వాని వద్దకు వెళ్తూ ఉంది. అప్పుడు మనం ఎక్కడ నివాసం చేయాలి? ఈ ఆత్మతో నువ్వు 70-80 సంవత్సరాల జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ఈ 78 సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావో, నీ వయసు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుణ్ణి తెలుసుకుని ఉండొచ్చు, లేకపోతే చిన్న వయసులో తెలుసుకుని ఉండొచ్చు, లేకపోతే నువ్వు నీ తల్లిదండ్రులు నిన్ను భక్తిలో పెంచినట్లయితే బాల్యదశ నుంచి నీవు భక్తిలో పెరిగిన వ్యక్తివై ఉండొచ్చు. కానీ నీ జీవితం ఈ లోకంలో ముగినుంది. నీ జీవితం ముగిసిన తర్వాత నీ గుడారం ఎక్కడుంది? నువ్వు అక్కడ వేసుకోవటానికి ఏమీ లేదు ఇక్కడ. కానీ ఇక్కడి నుంచే నువ్వు పునాదులు వేయాలి. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే దేవుని అందు నమ్మకం కలిగి ఒక గట్టి పునాది వేస్తావో ఆ పునాదే పరలోక రాజ్యంలో గొప్పదై ఉంటుందని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలను ప్రభు క్రోడీకరించి మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారే చెప్పాడు, ఆయన కేటాయిస్తానంటున్నాడు. 14:3 చెబుతున్నాడు, ఆ పని చేయటానికి నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఏ పని? ఈ లోకంలో మరు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని అందు నమ్మకం కలిగి, దేవుని ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, దిక్కుతోసిన పరిస్థితులు ఉన్నటువంటి మనకు తండ్రి దగ్గర నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలను నేను చూసి మరలా ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో నేను తిరిగి వచ్చి
వీరందరినీ నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్తాడు దేవుడు అని ఆలోచన చేయాలి మనం. అందుకనే టైటిల్స్లో మనది ఉంది, పేరు ఉంది, పరిశుద్ధుల కొరకైన పరలోక నివాసాలు. పరిశుద్ధుల కొరకే తప్ప అపరిశుద్ధుల కొరకు లేదండి. మన జీవితాల్లో ఆలోచించండి, పశువులు మనుషులు కలిసి జీవించరు. అవి పశువులు, బుద్ధిహీనులు, జ్ఞానం లేనటువంటివి. వారు వీరు కలిసి నివాసం చేయటం కష్టం. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్నాడు అదేవిధంగా పాపులు పరిశుద్ధులు కలిసి నివాసం చేయలేరు. ఈ లోకంలో చేస్తున్నారు కానీ పరలోకంలో అలాంటి అవకాశం లేదు. కనుకనే తండ్రి దగ్గర అనేక నివాసాలు నా దగ్గర ఉన్నాయని ప్రభు చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అందరికీ రికమెండ్ చేసి మరలా నేను తిరిగి వచ్చి మీరెక్కడెక్కడ ఉండాలో, ఎవరెవరిని ఎక్కడ కేటాయించాలో, నేను అక్కడికి మిమ్మల్ని అందరినీ నేను తోడుకెళ్తానని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరు వెళ్తారు, ఎలాంటి విషయాలు చేసిన వాళ్ళు వెళ్తారు అనే ఆలోచన కనుక మనం చేస్తే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటివి సంగతులు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 5:3 కనుక మనం పరిశీలన చేస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఏ విషయాల్లో, ఆస్తి విషయాల్లోనా, బలగం విషయాల్లోనా, సంపద విషయాల్లోనా, ఐశ్వర్యం విషయాల్లోనా, లేకపోతే నీ అందం విషయాల్లోనా, ఇవేమీ కాదండి భూలోకంలో. దేని విషయంలో మనం కలవరపడాలంట, ఆత్మ విషయమై దీనత్వం కావాలి. వారి కొరకు దేవుడు ఒక నివాసం పెట్టాడు, ఆ నివాసాలే పరలోక రాజ్యంలో ఉంటాయి. దేనికి ఆత్మ ఏమైపోతుంది, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాను, నా ఆత్మ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తుంది, ఈ లోకంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెళ్ళి తిరిగి వచ్చి మరలా నా గుడారంలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను, కానీ నేను చనిపోయిన తర్వాత శరీరం నన్ను విడిచిపెట్టిన తర్వాత, లేకపోతే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా నివాసం ఎక్కడా అని నిన్ను ప్రశ్న వేసుకుంటే ఇక్కడ మత్తయి సువార్త 5:3 అదే చెబుతున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం కావాలి. ఆత్మ ఏమైపోతుంది, నరకానికి వెళ్లకుండా నిన్ను తప్పించుకోవటానికి అనేక మార్గాలు ప్రభువు నీకు అప్పగించాడండి. త్రాగుడు, జోజం, వ్యభిచారం, పాపం, ఇవన్నిటినీ నీవు మానేసి నేను గనుక ఈ క్షణంలో చనిపోతే నా నివాసం ఎక్కడా అని మానవుడు అన్వేషణ చేయాలి. అందుకని ఇక్కడ జీవాన్వేషణ కార్యక్రమాల్లో కొన్ని జీవితానికి సంబంధించినవి అనేక విధాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. జీవం అన్వేషిస్తుంది, మన ఆత్మ అన్వేషణ చేయాలి. మనం ఎక్కడ ఉండాలి, ఈ లోకంలో జీవిస్తున్నాం, లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి. మత్తయి సువార్త 5:3 చెప్పబడింది అది. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిదని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 12:16 చెబుతున్నాడు, హెచ్చు వాటి యందు నువ్వు ధ్యానమంచకుండా, నువ్వు గరుడమైనప్పటికీ, ఆస్తిపరుడమైనప్పటికీ, అందం కలిగిన వాడు అయినప్పటికీ, అన్ని హంగులు కలిగి ఉన్నప్పటికీ నువ్వు హెచ్చి వాటి అందు ఆసక్తి కలిగి ఉండకుండా దేవుడు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి దీనుడై పరిచారకుడై ఏ విధంగా ఉన్నాడో నీ యొక్క స్థితి కూడా ఆ విధంగా మారాలి. నన్ను నేను హెచ్చించుకోకూడదని ప్రభు చెబుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు 12 శిష్యులు కూర్చొని ఉన్నప్పుడు ఒక ప్లేట్లో నీళ్లు పోసి వారి పాదాలు కడిగాడు. కారణం ఏంటి, ఇదిగో నేను చేసినట్లుగా మీరు కూడా పరిచర్య చేయండి, అంతేగాని అధికారం చెలాయించొద్దు. దైవ సేవకుడు ఎవరైనా కానీ ఈ లోకంలో పరిచర్య చేయాలి, పరిచర్య నేర్చుకోవాలి తప్ప అధికారం చెలాయించకూడదు. ఇలాంటి వారి కొరకు నేను పరలోక రాజ్యంలో నివాసం ఏర్పాటు చేశాను. రెండవది అది. మూడవది మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మార్కు సువార్త 9:35 దేవుడైన ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాటలంటే, ఎవడైనను మొదటివాడైతే వాడందరికంటే కడపటి వాడు అవ్వాలి. నేను ఘనుణ్ణైనా అనుకుంటావేమో, నువ్వేమవ్వాలంట, కడపటి వాడు అవ్వాలి. దేవుని వల్లే నువ్వు పరిచర్య చేయవాడుగా ఉండాలి. దేవుని వల్లే నిన్ను నీవు తగ్గించుకోవాలి తప్ప రాంగానే చైర్ల మీద కూర్చోటం అక్కడ ఇక్కడ అనేది లోకంలో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో అది పనికిరాదండి. ఎందుకంటే దేవుడు ఘనుడు, ఆయన పరలోకాన్ని విడిచి మట్టిలో జీవిస్తున్న నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి నీ పాదాలు కడిగి నిన్ను శుద్ధీకరించాడంటే, రెండవదిగా ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడంటే, వాటిని మనం మర్చిపోవచ్చా?
అందుకని ఈ విధమైన పనులు చేసిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో నివాసాలు ఏర్పాటు చేశానని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. 22:14 తన వస్త్రాలను ఉతుక్కోవాలి. వస్త్రాలంటే మానవుని యొక్క హృదయాలండి, మానవుని యొక్క హృదయాలు. వాటిని ప్రార్థన ద్వారా, నిన్ను నీవు తగ్గించుకోవటం ద్వారా, పాపాలు ఒప్పుకోవటం ద్వారా, ప్రభు సన్నిధిలో నెమ్మది కలగటం ద్వారా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ మురికి వస్త్రాలని, పాపమనే మురికి మైల వస్త్రాలని తొలగించుకుంటావు. ప్రశస్తమైనటువంటి, మెరిచిపోయేటువంటి తెల్లని వస్త్రాలు, పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు, నీవు ఈ భూలోకముని విడిచిపెట్టినప్పుడు నీ గుడారం పరలోకంలో ఉంటుంది. అందుకొరకు, అలాంటి వారి కొరకు దేవుడైన ప్రభు పరలోకాన్ని ఏర్పాటు చేశాడని వాక్యం ద్వారా ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ప్రేమని దేవుడు పెట్టిన 5వది, అదేవిధంగా మనం చూస్తూ ప్రకటన గ్రంథంలోని 7:9 ఉంటుంది. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారికి మాత్రమే ఆ రాజ్యానికి వారసత్వం. ఆ రాజ్యపు డోర్లు తెరవబడతాయి. తెల్లని వస్త్రాలు అంటే హృదయమంతా కూడా పవిత్రమై ఉండాలి. పాప పంకిలము కడుక్కోవాలి. ఇక్కడ మానవుడు ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి ముఖం కడుగుతాడు, స్నానం చేస్తాడు, పవిత్రమైన బట్టేస్తాడు, శుభ్రంగా నీట్గా కోటింగ్ చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు, ఈ శరీరానికి పవిత్రత కలుగు చేసుకుంటాడు. కానీ ఆత్మశుద్ధి లేనిది పరలోక రాజ్యానికి నీవు ప్రవేశము శూన్యం. మన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. తెల్లని వస్త్రాలు, దేవుని యందు నమ్మకం కలిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ విడిచిపెట్టి ఆయన స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడు గనుక, ఆయన రక్తం ద్వారా నువ్వు ఎప్పుడైతే పవిత్రపడి కడగబడి శుద్ధీకరించబడి ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావో, నీ హృదయమంతా కూడా తెల్లగా పవిత్రమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది. వాటినే దేవుడు తెల్లని వస్త్రాలుగా మనతో మాట్లాడుతున్నాడు, వాటిని తెల్లని వస్త్రాలుగా మలుస్తూ ఉన్నాడు గనుక, ఇలాంటి హృదయం కలిగినటువంటి వారికి పరలోక రాజ్యంలో అవకాశం కలుగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నిటినీ మనం తెలుసుకున్నట్లయితే దేవుని కృపకు యోగ్యులుగాను, ఆయనకు మరి జాలి కలిగిన దేవుడు గనుక నిన్ను నీవు పరిశీలన చేసుకోలేకపోయినప్పుడు దేవుణ్ణి మనం అడగాలండి. దేవుణ్ణి అడగాలి. నీవు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, అయ్యా నేను ఈ లోకంలో ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నాను, అయినను నేను చనిపోతే నా యొక్క గుడారం ఎక్కడ, నేను ఎక్కడ నివాసం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదండి. ఎవరు ఆలోచన చేయట్లా, నేను దేవుణ్ణి నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతా ఉన్నాను. బాప్తిసం తీసుకున్నంత మాత్రంలోనూ పరలోక రాజ్యం చేరు. దేవుడి దిగి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. హృదయశుద్ధి కావాలి, నీ హృదయాన్ని కడుక్కోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, దేవుని అందరు నమ్మకం కలిగి జీవించాలి. ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం తెలుసుకోవాలి. తన కొరకు అంటే మత్తయి వార్తలో ఇంకో మాట మనం చూద్దాం. 6:20 తన కొరకు పరలోకంలో ధనాన్ని దాచిపెట్టుకోవాలి. ఎట్లా ధనం? ఇక్కడైతే బ్యాంకులు ఉన్నాయి, ఇక్కడైతే లాకర్లు ఉన్నాయి, ఇక్కడైతే బీరువాలు ఉన్నాయి, ఇక్కడైతే లేకపోతే భూగర్భంలో దాచిపెట్టుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. మన పాత నిబంధన గ్రంథంలో అయితే ఆకాను చినారు వస్త్రాన్ని బంగారపు కమ్మిని తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాడు, ఆ టెంటలో గుడారం లోపల, టెంట లోపల గొయ్యి తీసి దాన్ని భద్రపరిచి దాంట్లో దాచిపెట్టాడు, ఎవరికి తెలియదని. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, పరలోక రాజ్యంలో నీ కొరకు దేవుడు గుడారాన్ని ఏర్పాటు చేశాడు, ఆ గుడారానికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో నీ ధనాన్ని ఎక్కడ దాచుకోవాలంట, పరలోక రాజ్యపు బ్యాంక్ ఉంటుందండి, ఆ బ్యాంకులో నువ్వు దాచుకోవాలి. ఎట్లా? పేదవారికి ధర్మం చేయాలి, ఆహారం లేని వారు వస్తే ఆహారం పెట్టాలి, అడుక్కునే వారు వస్తే ఎంతో కొంతవారికి సహాయం చేయాలి. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీవు దేవునికి అప్పిచ్చినటువంటి వ్యక్తిగా ఉంటావని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి శిష్యులతో ఒకసారి ప్రభు చెప్పాడు, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసువారు ఒక ఇంట్లోకి ఆహ్వానించబడగా ఉండగా, ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు, 12 శిష్యులు కూర్చున్నప్పుడు, యేసుక్రీస్తు వారు కూడా వారి మధ్యలో కూర్చున్నప్పుడు, అచ్చ జటామాంసి అత్తరు, 300 దీనారాలు విలువ కలిగినటువంటి అత్తరు, ఆనాటి కాలంలోనే 18,000 ఖరీదు కలిగినటువంటి ఆ అత్తరు చీస పగలగొట్టి యేసు పాదాలకు పూచి తన కురులతో ఆయన పాదాలు కడిగి దుఃఖపడి ఏడుస్తూ ఉందండి. శిష్యుల్లో కొంతమంది అడిగారు, అయ్యా ఎందుకు ఆ పాపాత్మరాలైన స్త్రీని నిన్ను ముట్టుకొని ఇస్తున్నావు, ఆమె భయంకరమైన పాపి. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు?
పాపులను రక్షించడానికి క్రీస్తు వారి లోకానికి వచ్చాడని ప్రభు చెబుతున్నాడు. అలాంటి పాపులను రక్షించడానికే పేతురు అన్నాడయ్యా, పేతురుతో దేవుడు చెబుతున్నాడు, నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ఈమె ముట్టుకుని ముద్దు పెట్టుకుంటూనే ఉంది. మీలో ఎవరు నన్ను ముద్దు పెట్టుకోలా, నాకు పరిచర్య చేయలా, నా కాళ్ళకు నీళ్ళేవలా. కానీ ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఈమె విస్తారమైన పాపాలు చేసింది కనుక ఈమెను నేను విస్తారంగా క్షమిస్తున్నాను. అప్పటికప్పుడే ఈమెకు పరలోక రాజ్యంలో టికెట్ లభించిందండి. మరి మనం సంవత్సరాల కొలది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, మరి కొందా మన ధనాన్ని పరలోకంలో దాస్తున్నామా? లేని వారు వచ్చినప్పుడు ఎంతో కొంత నువ్వు దాచిపెడితే నువ్వు ఆ వారికి కాదు ఇచ్చింది ధర్మం. యేసుక్రీస్తు వారికి నువ్వు అప్పిచ్చిన వ్యక్తివండి. ప్రభు అయినటువంటి యేసుకి నువ్వు అప్పిచ్చావు. ఈ అప్పు ఇచ్చావంటే అప్పు ఏదో ఒక రోజు నీకు ఇస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఉంటే నీవు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటే మనకు చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో ఈ పరిశుద్ధుల కొరకైన పరలోక రాజ్యాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఏర్పాటు చేశాడని ప్రభువారు మాట్లాడుతున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉంటే నీవు కానీ నేను కానీ, మరి ఎవరైనా ఈ టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రతి వారు, జీవాన్వేషణ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి వారు, మన జీవం ఎక్కడికి వెళుతుందని అన్వేషణ కలిగి ఉండాలని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో ఆయన ఎంతో గొప్పవాడు కనుక ఆయన నిమిత్తం నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలని ప్రభు అయినటువంటి దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉంటే మనం పరిశుద్ధుల కొరకైన పరలోక నివాసాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇన్ని అంశాలను మనకు కావాలి. ఆత్మ విషయమై దీనిలో అవ్వాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, యేసువలే జీవించాలి, యేసు మార్గంలో నడిచి ఉండాలి. మరి ప్రకృతి విపత్తులు జరిగినా ఏది జరిగినా ఏదైనా సహోదరుడికి సహాయం చేస్తూ ఉండాలి. ఇలాంటివి కలిగి నీ ధనాన్ని పరలోక రాజ్యంలో దాచిపెట్టుకున్న రోజున ప్రభు అయిన దేవుడు నీకు నాకు మనందరికీ తప్పక ఆయన రాజ్యంలో ఆయన తండ్రి ఇంట నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అట్టి కృపదేవుడైన ప్రభు మనందరికీ కలుగు చేయనుగాక. కళ్ళు మూసుకుందాం. వీక్షిస్తున్న ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమానామకమైన తండ్రి, పరిశుద్ధుడైన గొప్పదేవ, మీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభువ. ఇదిగో నా తండ్రి, వందనాలు ప్రభువ. ఈ యొక్క సమయంలో మీ యొక్క బిడ్డలుగా మా ప్రభువ మేమందరం నాయనా పరిశుద్ధుల కొరకైన పరలోక రాజ్య నివాసం కొరకు మేము వెతికే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా జీవము ఎక్కడికి వెళుతుందనే ఆలోచన లేదు. అందుకని మేమందరము కూడా తండ్రి, మేము చనిపోయిన తర్వాత మా జీవం ఎక్కడికి వెళ్తుంది, మేము ఎక్కడ నివాసం చేయాలనే ఆలోచన ప్రతి వారికి కలుగజేసి మీ కృపాక్షేమాలతో నింపి బిడ్డలందరికీ జ్ఞానభ్యాసం కలుగజేసి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఈ యొక్క టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రతి వారు, జీవాన్వేషణ కార్యక్రమంలో మీ జీవం ఏపాటిది, ఎక్కడికి వెళ్తుందని ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో జీవం కొరకు పోరాడాలి, ఆత్మీయమై దీనులై ఉండాలని ప్రభు చెబుతున్నాడు. అట్టి కృప మనందరికి కలుగునుగాక. ఆమేన్.